హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగ్ గండా. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో మీ ముందు రిలయన్స్ చార్ట్ ఉంచడం జరిగింది ట్రేడింగ్ వ్యూలో. దీనిపైన డెల్టా బుల్ ఇండికేటర్ ని ప్లాట్ చేయడం జరిగింది. డెల్టా బుల్ ఇండికేటర్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ని వాడుతూ పాస్ట్ డేటాని అనలైజ్ చేసుకుని ఫ్యూచర్ కి ట్రెండ్ అండ్ ప్రైస్ ప్రొజెక్షన్ ని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది వాడినప్పుడు ఏంటంటే మనకి చాలా ఎక్కువ మార్కెట్ లో ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు పాస్ట్ వీడియోస్ లో మనం దీని నుంచి అనలైజ్ చేసిన ట్రేడ్స్ చూసినప్పటికీ, లేదంటే కింద ఉన్న టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తే మీకు ప్రీవియస్ డేటాని బేస్ చేసుకుని మనం ఎలాంటి ట్రేడ్స్ చేసామో, ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కూడా మీకు తెలుస్తుంది. సో ప్రీవియస్ గా మనం 27th జూన్ రోజు రిలయన్స్ లో ఒక ట్రేడ్ రావడం జరిగింది 3000 బిలో, అంటే బిఫోర్ మార్కెట్ బ్రేక్అవుట్ కి ముందు మనకు రావడం జరిగింది. ఆ 3000 లెవెల్ నుంచి 3200 లెవెల్ వరకు మనకి ఇండికేటర్ బేస్డ్ గా మనం ట్రేడ్ చేసిన తర్వాత, 200 పాయింట్స్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ట్రేడ్ కోసం వెయిట్ చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు జూలై 11th, ఒకవేళ మీరు రికార్డెడ్ వీడియో కాబట్టి తర్వాత డేట్లలో మీకు వచ్చినట్లయితే మీరు ఒకసారి వెళ్ళి మళ్ళీ బ్యాక్ డేటాలో చూడండి ఎలా పర్ఫామ్ చేసింది ఏంటి అని. ఈ రోజు 11th జూలై రోజు మళ్ళీ మనకి బ్లూ క్యాండిల్ రావడం జరిగింది. సో మన క్రైటీరియా ప్రకారంగా ఏంటంటే బ్లూ క్యాండిల్ అనేది ప్రొప్రైటరీ ఆల్గరిథం బేస్ చేసుకున్న క్యాండిల్. ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో, ఇప్పుడు 3208.5 క్యాండిల్ హై. సో ఈ క్యాండిల్ హై రేపు బ్రేక్ అయినట్లయితే, హై బ్రేక్ చేసినట్లయితే ఇమీడియట్ డే మనం దీంట్లో లాంగ్ ట్రేడ్ చేయడం జరుగుతుంది. టార్గెట్ ఏముంటది అంటే ఇక్కడ మనకి ఇక్కడ బ్రేక్ అయినప్పుడు పైన లాంగ్ టార్గెట్ అని, ఇది ఆటోమేటిక్ గా మార్కెట్ రన్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే 3312 అని కనబడుతుంది కదా. సో ఈ 3312 అనేది ఈ పాయింట్ లో మీకు బ్రేక్అవుట్ అయ్యి కనుక ఇచ్చినట్లయితే ట్రేడ్, ఇది మీ టార్గెట్ అవుతుంది. కానీ రేపు ఒకవేళ ఇది బ్రేక్ అయిన టైంకి ఇక్కడ ఏ నెంబర్ కనబడితే అది మన టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఎల్లో డాట్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్లో డాట్స్ ఆటోమేటిక్ గా ట్రైల్ అవుతూ పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ పరంగా మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.